Thank you.
Jangan lupa like, share, dan subscribe.
సంచల జనార్దన్ గారికి ఎదురే లేదు సంచల సత్యా గారికి ఎదురే లేదు సంపకు తిరిగే లేదు Itu dia kena dapat naik babu.
धन्य भूमिनादेशं सदा स्मरामि भूमिनादेशं सदा स्मरामि
Tsunami ini loh, bumi
లెక్సులు ఐమాక్స్లు డూప్ లెక్సులు టీప్ లెక్స్ అన్ని నా గుర్తులు పెట్టి కానీ ఆ మాట మాత్రం మాట Thank you.
మనసు సున్నితం మాట కరుగుతనం
మనసు తెయ్యదనం రాజకీయ ప్రత్యర్థుల పాలిట సింహ సుప్రం ప్రజల పాలిట ఆత్మీయ నేస్తం ఒకే ఒక మాట మన ఒంగోలు పట్టణం నుంచి కొత్తపట్నం పట్టణం వరకు ఏంటి చూసినా ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళినా ఎక్కడ చూసినా మన జనార్దన్ గారు వేసిన రహదారులే బ్రిడ్జిలా కనిపిస్తాయి ఒకసారి చూడండి ఇప్పుడు మనం నడిచి వచ్చే రోడ్డు కూడా మన జనార్దన్ గారు వేసినటువంటి రోడ్డు అయితే ఒక్క మాట మొన్నటి వరకు ఆయన గెలవ ముందు వరకు కూడా కార్బన్ డయాక్సైడ్ పీలుస్తుంది పట్టణం చక్కగా పచ్చని చెట్లు పెంచి ఆక్సిజన్ పెంచి ప్రాణవాయువు చేసినటువంటి మహా వ్యక్తి మన జనార్దన్ గారు ఇంకా 50 ఏళ్ళ నుంచి ఎవరు చేయనటువంటి పని డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించినటువంటి ఒకే ఒక్క మగాడు మన జనార్దన్ గారు ఇంకా ఆయన యొక్క శ్రీనివాస గారు ఓతులూరి వీరబ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ చెరువు కుంభకపాలెం శాఖ వారు ఏర్పాటు చేయటం ఈ సభను ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత దామచంద్ర జనార్దన్ రావు గారు అట్లాగే దళిత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పవిత్ర రమేష్ గారికి అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎర్రజర్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒంగోలు పట్టణంలో దామచంద్ర జనార్దన్ రావు గారికి ముందు తర్వాత అనే విధంగా గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జనార్దన్ గారు వచ్చే వరకు అభివృద్ధి ఒక ఎత్తు జనార్దన్ గారి 5 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అని చెప్పి మీ అందరూ కూడా గమనించారు అట్లాగే వారు చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చి స్వర్గీయ దామచర్ల ఆంజనేయ గారి మనవడిగా ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కానీ అభివృద్ధిలో కానీ తనదైన ముద్ర వేసుకున్న కుటుంబం నుంచి వారసుడిగా వచ్చి ఒంగోలు చరిత్ర తిరగరాసిన ఒక చరిత్రకారుడిగా మిగిలిపోయిన వ్యక్తి మన జనార్దన్ గారు అదే చరిత్రను తిరిగి రాయటానికి రాబోయే 2 సంవత్సరాల్లో మీ అందరూ సిద్ధంగా ఉండి మన జనార్దన్ గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అలానే దర్శించే ప్రవీణ్ రమేష్ గారు రెండు మా సందేశం వచ్చాం అందరికీ నమస్కారం ఈరోజు బ్రహ్మగారి ఆరాధన సందర్భంగా చెరుకుంపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు అదేవిధంగా కామెపల్లి శ్రీనివాసరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసి మాతో పాటు ఈ స్టేజ్ని అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా తల్లులకు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనమందరం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఈరోజు ఏం చూసుకున్నా కూడా మోసపూరితంగా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి అడిగి అధికారంలోకి వచ్చిన ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి దరిద్రపు నీచపు నికృష్టపు దుర్మార్గపు దోపిడి రాజ్యాన్ని పరిపాలనిస్తున్నటువంటి పరిస్థితిని మనమందరం గమనించి ఏది కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తప్ప మరెవ్వరికి సాధ్యం కాదని మనందరం గమనించాలా దీంట్లోనే భాగంగా ఒంగోలు నియోజకవర్గానికి వచ్చేసరికి దామచర్ల జనార్దన్ గారి అభివృద్ధి ముద్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే గతంలో ఆయన ఎమ్మెల్యేగా అయితేనే అంత చేశాడంటే రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతాడు ఇంకొకసారి ఊహించుకోండి మంత్రి అయితే ఈ రాష్ట్రంలో కూడా దామచర్ల జనార్దన్ గారి ముద్ర అభివృద్ధి పదవిలో ఏ విధంగా ఉంటుందని మనకు కూడా
SSL అధ్యక్షుడు శ్యామ్ రెడ్డి మాట మాట్లాడాల్సిన అధ్యక్షుడు. మనిషి గంభీరం, మనసు సున్నితం, మాట కరుకుతనం, మనసు తెయ్యదనం, రాజకీయ ప్రత్యర్థుల పాలిట సింహ శుభ్రం, ప్రజల పాలిట ఆత్మీయ నేస్తం. ఒకే ఒక మాట, మన ఒంగోలు పట్టణం నుంచి కొత్త పట్టణం వరకు ఏ చూసినా, ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళినా, ఎక్కడ చూసినా మన జనార్దన్ గారు వేసిన రహదారులే పిచ్చిలే కనిపిస్తాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం నడిచి వచ్చే రోడ్డు కూడా మన జనార్దన్ గారు వేసినటువంటి రోడ్డే. అయితే ఒక మాట, మొన్నటి వరకు ఆయన గెలవ ముందు వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తూ ఉంది పట్టణం. చక్కగా పచ్చని చెట్లు పెంచి ఆక్సిజన్ పెంచి ప్రాణవాయువు చేసినటువంటి మహా వ్యక్తి మన జనార్దన్ గారు. ఇంకా 50 ఏళ్ళ నుంచి ఎవరు చేయనటువంటి పని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించినటువంటి ఒకే ఒక్క మగాడు మన జనార్దన్ గారు. ఇంకా ఆయన యొక్క కాంతి శ్రీనివాసరావు గారు చూస్తారు. ఓతులూరి వీరబ్రహ్మ గారి ఆరాధనోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ చెరువు గుమ్మ కపాలెం శాఖ వారు ఏర్పాటు చేయడం, ఈ సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు
అభివృద్ధి ప్రదాత దామచంద్ర జగదంతరావు గారు, అట్లాగే దళిత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమిడ రమేష్ గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎర్రజర్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణంలో దామచంద్ర జగదంతరావు గారు రావు గారికి ముందు తర్వాత అనే విధంగా గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జనార్దన్ గారు వచ్చే వరకు అభివృద్ధి ఒక ఎత్తు, జనార్దన్ గారి 5 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అని చెప్పి మీ అందరూ కూడా గమనించారు. అట్లాగే వారు చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి మనవడుగా ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కానీ అభివృద్ధిలో కానీ తనదైన ముద్ర వేసుకున్న కుటుంబం నుంచి వారసుడుగా వచ్చి ఒంగోలు చరిత్ర తిరగరాసిన ఒక చరిత్రకారుడిగా మిగిలిపోయిన వ్యక్తి మన జనార్దన్ గారు. అదే చరిత్రను తిరిగి రాయటానికి రాబోయే 2 సంవత్సరాల్లో మీ అందరూ సిద్ధంగా ఉండి మన జనార్దన్ గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. అలానే దర్శించే ప్రవీణ్ రమేష్ గారు రెండు మా సందేశం వచ్చాం. అందరికి నమస్కారం. ఈరోజు బ్రహ్మగారి ఆరాధన సందర్భంగా చెరుకుంపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా కామేపల్లి శ్రీనివాసరావు గారు, మరియు ఇక్కడికి విచ్చేసి మాతో పాటు ఈ స్టేజ్ని అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా తల్లులకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం అందరం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం. ఈరోజు ఏం చూసుకున్నా కూడా మోసపూరితంగా ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చి అడిగి అధికారంలోకి వచ్చిన ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి దరిద్రపు నీచపు నికృష్టపు దుర్మార్గపు దోపిడి రాజ్యాన్ని పరిపాలనిస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం గమనించి ఏది కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప మరెవ్వరికి సాధ్యం కాదని మనందరం గమనించాలా. దీంట్లోనే భాగంగా ఒంగోలు నియోజకవర్గానికి వచ్చేసరికి దామచర్ల జనార్దన్ గారి అభివృద్ధి ముద్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో ఆయన ఎమ్మెల్యేగా అయితేనే అంత చేశాడంటే రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతాడు. ఇంకొకసారి ఊహించుకోండి, మంత్రి అయితే ఈ రాష్ట్రంలో కూడా దామచర్ల జనార్దన్ గారి ముద్ర అభివృద్ధి పదవిలో ఏ విధంగా ఉంటుందని మనకు కూడా. ఆయన మంత్రి అయితే ఒంగోలు శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పేరు తెచ్చుకుంటే అది అందరికీ భవిష్యత్తులో మనందరికీ గర్వకారణంగా ఉంటుందని మీరందరూ గమనించి భవిష్యత్తులో జనార్దనానికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మీరందరూ అండగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చెరుకుంపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్యామ్ రెండు మాటలు మాట్లాడుతున్నాడు. బాస్ ఈజ్ బ్యాక్. నాకు తెలిసే చిన్నతనంలో ఇక్కడ చింత చెట్లు, వేప చెట్లు కింద మన వాళ్ళు ప్రభలు కట్టేది. 20 సంవత్సరాల నుంచి గెలవటం తప్ప ఈ చుట్టుపక్కల ఆనందం ఉందా అని అడుగుతున్నా. గెలుపులతో సంబంధం లేదు. మంచి మనిషి మన అందరి వాడు, ఎవరు పిలిచినా చిన్న పెద్ద తేడా లేకుండా మనం ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చే మంచి మనిషి నా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు. సోదరులారా, నేను ఇక్కడ ఒకటే చెబుతున్నా, ఈరోజు మహామనిషి మహానాడు రేపు 27-28 తేదీల్లో ఒక మహాయజ్ఞాన్ని
అయితే మీ అందరి సహకారం కావాలా ఆ సభని మీ అందరూ జయప్రదం చేయాలా ఈ రోజు అన్న బెంగళూరు వెళ్ళాల్సింది కానీ బెంగళూరు కన్నా నా నియోజకవర్గ ప్రజలే ముఖ్యం నా కుటుంబ సభ్యులు ఈ రోజు ప్రజల కట్టి ఉన్నారని మీ అందరి ముందుకు వచ్చి ఆయన మంచి మనసుతో ఎంత దైవైనా రావటం లేటవుతుందో కానీ రావటం మాత్రం పక్కా ఈ అవకాశం ఇచ్చిన నా అన్నదమ్ములు మా అన్న వెంకన్న గారు మా డివిజన్ నాయకులు రోషి గారు నిన్నే పదవులు అలంకరించిన మా అన్నకి మా చెరుకుంపాలెం 18వ డివిజన్ యూత్ కుర్రోళ్ళకి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. నువ్వు అన్నట్లుగానే లేట్ గానైనా గెలవటం ఖాయం సమయం లేదు మిత్రమా విజయం మనదే. మన యూత్ ఐకాన్ కాబోయే మంత్రి అందరికీ నమస్కారాలు. అందరు బాగున్నారా? ఏది పాటలు జోష్ లేదు, ఏమి ఆర్కెస్ట్రా బాగా అనాలు కుర్రోళ్ళు జోష్ గారు లేదు. రెండు పాటలు చూసా అందరు డల్. సార్ కుమ్ముదా సార్, ఇది రక్కి గారికి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు మనం గురించినందుకు థ్యాంక్ యూ సార్. సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం మేమందరం కూడా మిమ్మల్ని ఒకసారి చూడటానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి, మన వాళ్ళంతా మేము ఏదో రాజకీయం మాట్లాడటానికి రాలేదు. మీ అందరినీ కూడా ఒకసారి చూసిపోదాం. మా యువత తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, బాగా జోష్గా ఉండాలి. రాబోయేది మన ప్రభుత్వమే. అయిపోయింది జగన్ రెడ్డి దాదాపు కరీం కొట్టే పరిస్థితులు వచ్చినాయి, ప్రజల్లో మార్పులు వచ్చినాయి. ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఆ వ్యక్తి ఇంటికే పరిమితం అయిపోయాడు. మనం అన్నీ కూడా చూసాం. ఈరోజు అనేక రకాల ఇబ్బందులతో ఈరోజు రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పూర్తిగా నాశనం చేసి అతను మా మద్యంతో ఇసుకతోటి వ్యాపారాలు చేసుకునేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్క యువత కానీ, ప్రతి ఒక్క పెద్దలు కానీ, ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈరోజు యువతకంతా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు నిన్న కూడా యువత మీటింగ్ ఒకటి జరిగితే వెళ్ళాను, మన స్టేట్ యువత అధ్యక్షుడు వచ్చాడు. దానికి వెళ్తే ఆ రోజు జగన్ రెడ్డి ఏం చెప్పాడు, 230,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు. కానీ ఒక్క ఉద్యోగం ఇలా ఈరోజు ఇంజనీర్ ప్రతి సంవత్సరం లక్షల మంది చదువు అయిపోయి బయటకు వస్తున్నారు, కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. అలా ఇళ్లలో ఉండే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వం పోవాలంటే మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మానాడికి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క తమ్ముడు, మహిళలు అందరూ కూడా మానాడు కార్యక్రమానికి రండి. 28వ తారీఖు 3000 మోటార్ సైకిల్ తోటి ర్యాలీ కూడా పెడతా ఉన్నాం. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో రావాలి. వచ్చిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం మేమందరం కూడా మిమ్మల్ని ఒకసారి చూడటానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి, మన వాళ్ళంతా మేము ఏదో రాజకీయం మాట్లాడటానికి రాలేదు. మీ అందరినీ కూడా ఒకసారి చూసిపోదాం. మా యువత తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, బాగా జోష్గా ఉండాలి. రాబోయేది మన ప్రభుత్వమే. అయిపోయింది జగన్ రెడ్డి దాదాపు కరీం కొట్టే పరిస్థితులు వచ్చినాయి, ప్రజల్లో మార్పులు వచ్చినాయి. ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఆ వ్యక్తి ఇంటికే పరిమితం అయిపోయాడు.
మనం అన్ని కూడా చూసాం ఈ రోజు అనేక రకాల ఇబ్బందులతో ఈ రోజు రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పూర్తిగా నాశనం చేసి అతను మా మధ్యంతోటి ఇసుకతోటి వ్యాపారాలు చేసుకునేటట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క యువత గాని ప్రతి ఒక్క పెద్దల గాని ప్రతి ఒక్క రైతు గాని ప్రతి ఒక్క మహిళ గాని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈరోజు యువతకంతా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఈరోజు నిన్న కూడా యువత మీటింగ్ ఒకటి జరిగితే వెళ్ళాను మన స్టేట్ యువత అధ్యక్షుడు వచ్చాడు దానికి వెళ్తే ఆ రోజు జగన్ రెడ్డి ఏం చెప్పాడు 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు కానీ ఒక్క ఉద్యోగం ఇలా ఈరోజు ఇంజనీర్ ప్రతి సంవత్సరం లక్షల మంది చదువు అయిపోయి బయటకు వస్తున్నారు కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు అలా ఇళ్లలో ఉండే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇలాంటి ప్రభుత్వం పోవాలంటే మీ అందరిలో కూడా చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రేపు మానాడికి ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క తమ్ముడు మహిళలు అందరూ కూడా మానాడు కార్యక్రమానికి రండి 28వ తారీఖు 3,000 మోటార్ సైకిల్ తోటి ర్యాలీ కూడా పెడతా ఉన్నాం మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో రావాలి వచ్చిన తోట భోజనాల సదుపాయాలు కూడా చేయటం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇది మంచి పాటలు వేస్తారు మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి మంచి డాన్సర్స్ ఉన్నారు మీరు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మనం మహానాడులో కలుసుకుందామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు సదుపాయాలు కూడా చేయటం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇది మంచి పాటలు వేస్తారు మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి మంచి డాన్సర్స్ ఉన్నారు మీరు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మనం మహానాడులో కలుసుకుందామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు ఎదురొచ్చిన వాడికి ఎరుస్కో నేను ఎవరికి ఎదురైనా వాడికి ఎరుస్కో తొక్కి పడేస్తా నాకు లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదు ఫిక్స్ అవుతా పర మాట కంటికి కనిపించినా చెంకినిపించినా డబ్బు లేచుద్ది థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మాకు అవకాశం ఇచ్చిన సీటు కాదు కదా అసెంబ్లీ కేదు కూడా తాకనివ్వదు నువ్వు భయపడితే భయపడడానికి పోవడానికి ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి ఎరుస్తూ నేను ఎవరికి ఎదురైనా వాడికి ఎరుస్తూ తొక్కి పడేస్తా నాకు లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదు ఫిక్స్ అవుతా పర మాట కంటికి కనిపించినా చెంకినిపించినా డబ్బు లేచుద్ది థ్యాంక్ యూ అండి.